అఖిల భారతీయ విద్యా భారతి శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో విశాఖ బీవీకే విద్యా సంస్థలు ఆతిథ్యం ఇచ్చిన 34వ జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. ద్వారకా నగర్ శ్రీకృష్ణ విద్యా మందిర్లో నిర్వహించిన ముగింపు వేడుకలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ముగింపు వేడుకలకు హాజరైన అతిథులు విజేతలకు బహుమతులను జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బీవీకే విద్యా సంస్థల చైర్మన్ పిఎస్ అవధాని మాట్లాడుతూ 34వ జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అండర్-14 బాలికల విభాగంలో దక్షిణ మధ్య క్షేత్ర జట్టు విజేతగా నిలిచిందని, ఉత్తర క్షేత్ర 2వ స్థానంలో, రాజస్థాన్ క్షేత్ర 3వ స్థానంలో నిలిచాయని, బాలుర విభాగంలో రాజస్థాన్ క్షేత్ర జట్టు విజేతగా నిలిచిందని, వెస్ట్ యూపీ 2వ స్థానంలో, పశ్చిమ క్షేత్ర 3వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. అండర్-17 బాలికల విభాగంలో ఉత్తర క్షేత్ర విజేతగా నిలిచిందని, రాజస్థాన్ క్షేత్ర 2వ స్థానంలో, వెస్ట్ యూపీ జట్టు 3వ స్థానంలో నిలిచిందని, బాలుర విభాగంలో రాజస్థాన్ క్షేత్ర జట్టు విజేతగా నిలిచిందని, వెస్ట్ యూపీ జట్టు 2వ స్థానంలో, మధ్య క్షేత్ర 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. అండర్-19 బాలికల విభాగంలో దక్షిణ మధ్య క్షేత్ర జట్టు విజేతగా నిలిచిందని, ఈస్ట్ యూపీ, వెస్ట్ యూపీ జట్టు 2, 3 స్థానాల్లో నిలిచాయని, బాలుర విభాగంలో దక్షిణ మధ్య క్షేత్ర జట్టు విజేతగా నిలిచిందని, వెస్ట్ యూపీ 2వ స్థానంలో, ఉత్తర క్షేత్ర 3వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతం అవడానికి సహకరించిన స్పాన్సర్లు, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీవీకే విద్యా సంస్థల కార్యదర్శి ఏవి రెడ్డి నాయుడు, ఏవో కందన్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. Rear Admiral Ratnam Shiv. He was awarded by the Vishisht Seva Medal by the Honorable President of India. And I will proudly say that he was our. भारतीय विद्या केंद्र से अनुरोध करती हूँ कि वे ऐसे दर्शन में मंच के समक्ष उपस्थित अन्य अतिथियों का भी परिचय कराना चाहती हूँ. डॉक्टर बी धरणी प्रिया जी, मेंबर विद्या देश दादापू 24,000 सरस्वती शिशु मंदिर पाठशाल नड़ी 1952 मोटमोद शिशु मंदर उत्तर प्रदेश गोरखपुर स्टार्ट 1977 वेसर की देशव्याप्त अनेक पाठशाल प्रारंभमी सरस्वती शिशु मंदर पेर तो दाने तो देशव्याप्त संस्थ उ उद्देश्य तो 1977 विद्याभारति कुरुक्षेत्र केन्द्र प्रारंभमी अप्टी सरस्वती शिशु मंदर द्वारा आया स्टेट गवर्नमेंट ये सिलबस प्रिस्क्राइब आ सिलबस बोधिस्तू सदाचार पेर तो भारतीय संस्कृति भारतीय विलुवलु भारतीय वैभवोपेत चरित्र पिल्ललकु चेप्पडानिकि इंकोक सब्जेक्ट अदनंगा चेर्ची गवर्नमेंट प्रिस्क्राइब्ड बुक्स प्लस सदाचारं पेरुतो विलुवलनु नेर्पेटटुवंटि प्रयत्नं जरुगुतू वस्तुन्नदि. अयिते मध्यलो मल्ली आलोचन चेसिन तर्वात केवलं चदुवु चेप्पडमु विलुवलु मात्रमे कादु होलिस्टिक डेवलप्मेंट उंडाली सर्वांगीण विकासमु उंडाली सर्वांगीण వికాసములో క్రీడలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి స్టేట్ లెవెల్ వరకు క్రీడలను ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత 1989-90 సంవత్సరాల నుండి కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా ఇది ఒక ఆల్ ఇండియా సంస్థ కాబట్టి ఆల్ ఇండియా సంస్థకు సంబంధించిన ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ పెట్టాలి అనే ఆలోచన 34 సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. ఇందులో కేవలం ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో బాస్కెట్ బాల్ జరుగుతూ ఉన్నాయి. కేవలం బాస్కెట్ బాల్ మాత్రమే కాదు, దాదాపు 35 రకాల కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఒకవైపు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, టీమ్ గేమ్స్, మరొక వైపు అథ్లెటిక్స్. అథ్లెటిక్స్ లో రన్స్, జంప్స్, త్రోస్ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్స్ లో టీమ్స్ సెలక్షన్ అయిన తర్వాత ఆయా క్షేత్రాలలోకి వెళ్తారు. మన భారతదేశంలో విద్యాభారతి మొత్తం 11 క్షేత్రాలుగా చేసింది. ఒక్కొక్క స్టేట్ ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని మేము డివైడ్ చేసుకున్నాము ఏరియాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఉదాహరణకి రాజస్థాన్ స్టేట్ ని మేము మూడు స్టేట్లుగా విభజించుకున్నాం ఆ మూడు స్టేట్లు కలిపి ఒక క్షేత్ర అని పిలుస్తాము అట్లా 11 క్షేత్రాలు ఉన్నవి ఇప్పటికడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయా క్షేత్రాలల్లో గెలిచినటువంటి టీమ్స్ ఇట్లా భారతదేశం అంతటా కూడా దాదాపు ఒక 18 ప్లేసుల్లో ఈ విధంగా గేమ్స్ జరుగుతూ ఉన్నాయి ఒక గేమ్స్ ఏ కాదు వేద గణితానికి సంబంధించి కూడా ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి మన భారతీయత భారత సంస్కృతి దీనికి సంబంధించి సంస్కృతి మహోత్సవ్ పేరుతో భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో భారతీయ చరిత్ర ఏదైతే బ్రిటిష్ మొఘల్ పీరియడ్లో అణచివేయబడిపోయిందో దాన్ని బయటికి తీసుకొచ్చి వైభవోపేతమైన భారతీయ చరిత్ర దాని ఆధారంగా క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే సంస్కృతి మహోత్సవ్ ఈసారి బహుశా మథురలో జరుగుతూ ఉన్నది నవంబర్ మాసంలో అవి జరుగుతూ ఉన్నాయి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ దగ్గర జరిగింది క్షేత్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి టీమ్స్ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టెంపర్ పిల్లల లోపల డెవలప్ చేయటం కోసం భారతీయ రాజ్యాంగంలో ఆర్టికల్ 51A అది కూడా ఏం చెప్తుందంటే పిల్లల లోపల సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయమని చెప్తుంది సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయటం కోసం పిల్లల్ని శాస్త్రవేత్తలుగా ఎదిగేటటువంటి మార్గాన్ని సూచించడానికి ఒక ఫౌండేషన్ వేయాలనే ఉద్దేశంతో భారతీయ అఖిల భారతీయ విజ్ఞాన మేళా కూడా జరుగుతుంది ఒకవైపు స్పోర్ట్స్ ఒకవైపు స్పిరిచువాలిటీ మరొకవైపు సైన్స్ ఈ అన్నింటిని కూడా ఇంటిగ్రేట్ చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినట్టుగా ఏ వైబ్రాంట్ నాలెడ్జ్ సొసైటీ భారతదేశం అట్లా తయారు చేయాలి మా ప్రార్థనలో కూడా జగశిర మౌర బనాయే భారత్ ప్రపంచంలో భారతదేశాన్ని గొప్ప దేశంగా చేయాలంటే 140 కోట్లు ఉన్న పిల్లలు జనసంఖ్య ఉన్నటువంటి ఈ దేశంలో సాధ్యం కాకపోతే ఇంకెక్కడ సాధ్యమవుతుంది కాబట్టి అప్ టు 12th పిల్లలందరినీ కూడా 18 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఈ 4-5 రకాలుగా డెవలప్ చేసి హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపు విద్యాభారతి ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులో ఒక భాగమే ఇవాళ ఇక్కడ మనందరం కూడా కలిసినాం ధన్యవాదాలు మీ పేరు చెప్పండి సార్ నా పేరు లక్ష్మణ్ రావు హైదరాబాద్లో ఉంటాను విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు స్టేట్లలో కలిసి 750 స్కూల్స్ ఉన్నాయి ఆ 750 స్కూల్స్కి నేను సెక్రటరీగా పనిచేస్తాను నేను యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్ అయ్యాను నా పూర్తి సమయం ఇప్పుడు ఈ సంస్థ యొక్క పని కోసం అప్పగించడం జరిగింది